శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం మందస మండలంకు చెందిన మెట్ట చెల్లయ్య 70 సంవత్సరాలు గత సంవత్సరం నుండి ఓల్డ్ ఏజ్ పెన్షన్ కోసం స్థానిక ఎంపీడీఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న పట్టించుకోని వైనం. ఇదే విషయంపై ఎంపీడీఓకి ప్రశ్నించగా ఇంతకు ముందే పెన్షన్ కు అప్లై చేశామని అది గ్రేవెన్స్ లో రిజెక్ట్ అయిందని నాకు ఎటువంటి సంబంధం లేదని పంచాయతీ సెక్రటరీ వారు చూసుకుంటారని అన్నారు. ఇదే విషయంపై స్థానిక బాధితుడు కుమారుడు మాట్లాడుతూ ఇప్పటికీ ఎంపీడీఓ ఆఫీసులో 5 సార్లు అప్లై చేశామని కావాలని స్థానిక ఎంపీడీఓ రిజెక్ట్ చేస్తున్నట్లు క్లియర్ గా ఆన్లైన్ లో చూపిస్తుందని మందస మండలం అతని సొంత ఊరు కాబట్టి అతను ఏమి చేసినా అడిగేవారు లేరు అని చెప్పి తన ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని దయచేసి ఇతని వేరే మండలానికి ట్రాన్స్ఫర్ చేయవలసిందిగా కోరుతున్నామని అలాగే ఎటువంటి ఆధారం లేని మాకు పెన్షన్ ఇప్పించవలసిందిగా కోరుతున్నామని మీడియా ముందు తమ ఆవేదన వెలిబుచ్చారు. వచ్చిందని చెప్పేశారు 20 డేట్, అంటే జూన్ లో జూలై లో వచ్చిందని చెప్పారు. 20 డేట్ చెప్పారు. 22 డేట్ కల్లా నా లిస్ట్ లో పేరు లేదు. అప్పుడు నుండి ఎండిఓ గారికి అడగతాం, ఎంపీడీఓ గారికి అడగతుంటే 20 డేట్ 9వ నెల మేము పెట్టడం లెటరు సెంటర్లోకి వస్తే మీకు చెప్తాను. 9వ నెల నుండి ఇప్పుడు 3వ నెల అయిపోయింది. 3 నెలల దగ్గర దానికి రెస్పాన్స్ లేదు. అడగకుంటే మాకే సంబంధం లేదు. మీరు ఏ సచివాలయంకి వెళ్ళాలి అడగమంటున్నారు. రిజెక్ట్ ఎలాగైంది నాకే తెలుసు. ఎంపీడీఓ లాగులో రిజెక్ట్ అని తెలుసు. మేము 9 నెలలు చెక్ చేసాం, వెంటనే వచ్చి అడిగాం. 6 నెలలు మాకు పెన్షన్ మాకు ఓకే అయిపోయింది. మీకు 9 నెలల దగ్గర మాకు తెలియదు. మీరు సెట్ కొట్టుకున్నాను అంటే ఏదో ప్రాబ్లం కలిసి మేము పలకపోయాను. అది చూస్తాడికి ఎండిఓ లాగులో రిజెక్ట్ అని ఉంది. నాకే సంబంధం లేదు. మీరు ఎక్కడికి సచివాలయంకి వెళ్ళి ఎంక్వైరీ చేయండి.